ఫ్రెండ్స్, నార్మల్గా మనం యూట్యూబ్లో చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ని అయితే చూస్తూనే ఉంటాం. అండ్ వీటిని చూస్తూ చాలా మంది ఎంటర్టైన్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ వీటి ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ అనేది కూడా గెయిన్ అవుతుందని వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. అయితే ఈ వీడియోలో నేను అటువంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే తీసుకొచ్చేసాను. ఈ వీడియోలో హైడ్రాలిక్ ప్రెస్ మిషన్ ద్వారా ప్రెస్ చేస్తే డైమండ్ ఏ విధంగా దానికి బెండింగ్ అన్నది వస్తుందో, అండ్ అదే విధంగా మన ఐఫోన్ మీద లావా వేస్తే ఆ ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా ఉంటుందో, అండ్ మనం తినే దంతం యొక్క స్ట్రాంగ్నెస్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవే కాకుండా ఇంకొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే మీకు చూపించబోతున్నాను. ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చూసి మీరు చాలా డిఫరెంట్ అయిన అనుభూతిని పొందుతారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, ఓల్డ్ ఆర్మీ హెల్మెట్ వర్సెస్ న్యూ ఆర్మీ హెల్మెట్. సో ఫ్రెండ్స్, ఈ హెల్మెట్ ని ఎక్స్పెరిమెంట్ లో హైడ్రాలిక్ ప్రెస్ మిషన్ ద్వారా ప్రెస్ చేస్తే అది ఏ టైంకి, అంటే ఓల్డ్ ఆర్మీ హెల్మెట్ చాలా స్ట్రాంగ్ అన్నదో లేకపోతే న్యూ ఆర్మీ హెల్మెట్ స్ట్రాంగ్ అన్నదో తెలుసుకుందాం. నార్మల్ గా ఈ హెల్మెట్స్ ని సుత్తితో కొట్టిన, చిన్న చిన్న వస్తువులతో కొట్టినా కూడా దీని మీద ఎటువంటి క్రాచెస్ రావడం ఉండదు, ఎందుకంటే ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అది కొత్తది కావచ్చు, అది ఓల్డ్ది కావచ్చు, రెండు ఆ విధంగానే ఉంటున్నాయి. అయితే ఇక్కడ హైడ్రాలిక్ ప్రెస్ మిషన్ ద్వారా అవి ఏ విధంగా ప్రెస్ అయిపోతాయో, అంటే దాని యొక్క కేజీస్ దాని మీద ఎంత ఎక్కువ బరువు పడుతుందో ఈ పక్కన మీకు చూపించడం జరిగింది. ఫస్ట్, కన్స్ట్రక్షన్ సైట్స్లో యూజ్ చేసే హెల్మెట్ హైడ్రాలిక్ ప్రెస్ ద్వారా ఏ విధంగా ప్రెస్ అవుతుందో చూద్దాం. అంటే ఇది 668 kgs మాత్రమే వెయిట్ మోయగలదు. అండ్ నార్మల్గా మనం యూజ్ చేసే హెల్మెట్, అంటే బైక్స్ మీద యూజ్ చేసే హెల్మెట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఒక నార్మల్ ఆర్మీ హెల్మెట్ ని తీసుకుందాం. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ ఎక్స్పెరిమెంట్ లో హైడ్రాలిక్ ప్రెస్ మిషన్ ఏ విధంగా అయిపోయిందో, అంటే ఈ హైడ్రాలిక్ ప్రెస్ మిషన్ అనేది కొంచెం స్క్రాచెస్ కూడా వచ్చినవి, అంటే ఆర్మీ హెల్మెట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారుగా ఓల్డ్ ఆర్మీ హెల్మెట్ అండ్ న్యూ ఆర్మీ హెల్మెట్ ఏ విధంగా ప్రెస్ అయినవో. నెంబర్ 2, మౌస్ ట్రాప్ ఎక్స్పెరిమెంట్. ఫ్రెండ్స్, ఇది నార్మల్గా మనం ఇళ్లలో ట్రాప్ చేయడానికి చాలా యూజ్ అవుతుందేమో ఒకసారి చూడవచ్చు. సో ఫ్రెండ్స్, మౌస్ని పట్టుకోవడానికి ఇది ఒక టెక్నిక్ అని కూడా అనుకోవచ్చు. దీనిలో ఒక గ్లాస్ కి పైన పైప్ ని పెట్టారు, అండ్ ఈ పైప్ కి అటాచ్ అయ్యేలా ఒక నెట్ ని అయితే అటాచ్ చేసి దాన్ని కింది భాగం వరకు చేర్చారు. బాక్స్ లోను అండ్ బయట భాగంలోను దానికి సంబంధించిన ఫుడ్ ని పెట్టడం వల్ల అవి చాలా ఇంట్రెస్ట్ గా వచ్చి క్యాచ్ చేస్తున్నవి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మౌసెస్ ని ట్రాప్ చేయొచ్చు కూడా. నెంబర్ 3, స్రేడింగ్ మిషన్ వర్సెస్ కార్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ స్రేడింగ్ మిషన్ ని యూజ్ చేసి కార్ ఏ విధంగా క్రష్ అవుతుందో చూడవచ్చు. అయితే మన యూట్యూబ్ లో చాలా రకాల స్రేడింగ్ మిషన్స్ తో చేసిన ఎక్స్పెరిమెంట్స్ ని చూసే ఉంటాం. కొంతమంది అయితే వీటిని చాలా చూడటానికి ఇంట్రెస్ట్ ని చూపుతూ ఉంటారు, అండ్ అవి క్రష్ అయ్యే విధానం కూడా చాలా అట్రాక్షన్ గా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ స్రేడింగ్ మిషన్ లో ఒక రియల్ కార్ ని పెడితే ఏమవుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా కార్ అనేది క్రష్ అవ్వడం జరిగింది. నెంబర్ 4, హైడ్రాలిక్ ప్రెస్ వర్సెస్ డైమండ్. అంటే ఇక్కడ డైమండ్ ని హైడ్రాలిక్ ప్రెస్ లో పెట్టి ఏ విధంగా ఎక్స్పెరిమెంట్ ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు డైమండ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో. నార్మల్ గా డైమండ్ ని సుత్తితో కొడితే అది అక్కడ ఉన్న ప్లేస్ ని ఆక్యుపై చేస్తుంది తప్ప అది ఇరగడం జరగదు. సో ఫ్రెండ్స్, ఇలా దీన్ని అర్థం చేసుకోవచ్చు, డైమండ్ అనేది ఒక్కొక్క సర్టెన్ ప్లేసెస్ లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ అంటే అది సాఫ్ట్ ప్లేసెస్ లోను అండ్ వుడ్ ప్లేసెస్ లోను అది అబ్జార్బ్ అయిపోగలదు. అయితే ఇక్కడ ఈ హైడ్రాలిక్ ప్రెస్ మిషన్ లో ఇది ఏ విధంగా క్రష్ అవుతుందో చూద్దాం. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత హైడ్రాలిక్ ప్రెస్ మిషన్ కి కింద భాగం ఏ విధంగా అయిందో చూడవచ్చు. ఇక్కడ ఒక చిన్న హోల్ లా పడడం జరిగింది, అండ్ డైమండ్ అన్నది ఈ విధంగా క్రష్ అవ్వడం జరిగింది. నెంబర్ 5, మాన్స్టర్ మ్యాగ్నెట్.
ఫ్రెండ్స్, నార్మల్ మ్యాగ్నెట్ కన్నా ఈ మాన్స్టర్ మ్యాగ్నెట్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ చాలా త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్న ఎక్స్పెరిమెంట్స్ ద్వారా చూడవచ్చు అది ఎంత స్ట్రాంగ్ అయినదో. ఇక ఈ రెండింటిని ఒకసారిగా అటాచ్ చేస్తే దాని యొక్క స్ట్రాంగ్నెస్ వల్ల అక్కడ నిప్పు రవ్వలు కూడా వచ్చే విధంగా ఉంటుంది. అయితే ఈ రెండింటి మధ్య ఒక 4 లైటర్స్ ని పెడితే ఏ విధంగా ఆ ఎక్స్పెరిమెంట్ ఉంటుందో చూద్దాం. అండ్ అదే విధంగా ఒక వీటి మధ్యలో ఐఫోన్ ని పెట్టి మాన్స్టర్ మ్యాగ్నెట్ ని పరీక్షిద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ ఫోన్ అనేది స్క్రాచ్ అవ్వడం జరిగింది. నెంబర్ 6, మ్యాచ్ స్టిక్స్ వర్సెస్ చికెన్. అయితే ఫ్రెండ్స్, ఇటువంటివి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి మన యూట్యూబ్ లోనే చాలా ఛానల్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి దీన్ని ఒక మ్యాచ్ స్టిక్స్ తో ఈ విధంగా హౌస్ ని ఏర్పరచడం చేశారు. అండ్ తర్వాత ఈ హౌసెస్ లో చిన్న చిన్న హెన్స్ ని పెట్టడం జరిగింది. అండ్ ఇదే విధంగా కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ లో అయితే చనిపోయిన హెన్ ని ఈ విధంగా సిల్వర్ పేపర్ మీద చుట్టి ఈ విధంగా లోపల పెట్టడం జరిగింది. ఇది కూడా ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ అని చెప్పవచ్చు. దీని ద్వారా ఆ హెన్ అనేది మొత్తం కాలిపోయి చాలా అంటే చాలా టేస్ట్ వేరేగా మారుతూ ఉంటుందట. నెంబర్ 7, లావా వర్సెస్ ఫిష్. అయితే ఫ్రెండ్స్, నార్మల్ గా నీటిలో ఉన్న చేప మీద లావా వేస్తే ఏ విధంగా ఉంటుందో అది మిస్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ఫిష్ ని తీసుకుని దాన్ని సిల్వర్ పేపర్ లో చుట్టి ఈ విధంగా లావాతో ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఇది ఎలా జరిగిందో చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఫిష్ అనేది ఈ విధంగా లావాతో మిక్స్ అయిపోవడం జరుగుతుంది. నెంబర్ 8, ఐఫోన్ వర్సెస్ లావా. ఈ లావాని వేసిన వెంటనే ఆ ఫోన్ అనేది చాలా బ్లాస్ట్ అయిపోయిన విధంగా ఉంటుందట. ఈ లావా ఈ విధంగా వేయగానే దాని యొక్క హీట్నెస్ వల్ల అది చాలా బ్లాస్ట్ అయినట్టుగా అయిపోతుంది. అంటే చిన్న చిన్న ముక్కలుగా అండ్ చాలా క్రాష్ అయిపోయి క్రషింగ్ లాగా అయిపోతుంది. నెంబర్ 9, హైడ్రాలిక్ ప్రెస్ వర్సెస్ టీత్. ఇంతకు ముందు ఎక్స్పెరిమెంట్స్ లో మనం హైడ్రాలిక్ ప్రెస్ మిషన్ ద్వారా చేసిన ఎక్స్పెరిమెంట్స్ చాలానే ఉన్నాయి. అయితే అవి ఎంత స్ట్రాంగ్నెస్ ని తెలిపినవో అదే విధంగా టీత్, మన యొక్క టీత్ ఎంత స్ట్రాంగ్నెస్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. అండ్ దీని మీద పడుతున్న ప్రెజర్, అంటే దాని యొక్క ప్రెజర్ కేజెస్ ఏ విధంగా ఉందో పక్కన చూపించడం జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ టీత్ అనేది దాని యొక్క లైఫ్ ఎంత టైం వరకు ఉంటుందో అబ్జర్వ్ చేయొచ్చు. నెంబర్ 10, స్రేడింగ్ మిషన్ వర్సెస్ టోర్టాయిస్. ఫ్రెండ్స్, ఈ స్రేడింగ్ మిషన్ అనేది ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. అయితే ఈ స్రేడింగ్ మిషన్స్ ద్వారా పెద్ద పెద్ద వస్తువుల్ని క్రష్ చేయవచ్చు. అండ్ హైడ్రాలిక్ ప్రెస్ ద్వారా చిన్న వస్తువులని క్రష్ చేయగలము. అంటే ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ కి సంబంధించిన వస్తువులని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఒక టోర్టాయిస్ ని దానిలో పెడితే, అంటే ఒక టోర్టాయిస్ యొక్క షెల్ ని రీడింగ్ మిషన్ లో పెడితే అది ఎంత సమయానికి క్రష్ అవుతుందో చూడవచ్చు. అయితే ఇక్కడ చూపించిన ఈ సెల్ తాబేలు యొక్క నార్మల్, అంటే ఎంప్టీ సెల్ అన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా దాని యొక్క సెల్ అనేది చాలా సమయం తీసుకుంటుంది. అండ్ అది విరిగిపోయిన తర్వాత కూడా దాని యొక్క క్రషెస్ చాలా అంటే చాలా పెద్దగానే కనబడుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇది ఈ రోజు మన వీడియో. ఈ ఎక్స్పెరిమెంట్స్ లో మీకు ఏ ఎక్స్పెరిమెంట్స్ చాలా డిఫరెంట్ గా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బై బై.